ఇలాంబరధరం విష్ణుమశేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం జాయసర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా 7, 16, 25 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే 2019 6వ నెలలో మీకు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. ఈ 7 అనేది ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. ఇక్కడ 16 అనేది 1 రవి 6 శుక్రుడు 1+6 7 అవుతుంది. అదేవిధంగా 25వ నెంబర్ ఉంది. 25 అంటే 2+5 7. ఇది చంద్రుడు మరియు బుధుడు కాంబినేషన్. 25 అంటే బుధుడు చంద్రుల కలయిక 25. ఈ విధంగా ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే 2019 మరియు జూన్ మంత్లో మీకు ఏ విధంగా ఉంటుంది. వాస్తవానికి ఈ యొక్క 7వ సిరీస్లో పుట్టిన వారు జూన్ మంత్లో ఆకస్మికంగా డబ్బే కలిసి రావచ్చు, ఆకస్మికంగా డబ్బును ధనాన్ని కోల్పోవచ్చు. అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా అనుకున్న ఫలితాలు అంచనా తారుమారైపోవడం, అనుకున్న లబ్ధి చేకూరకపోవడం, అనుకున్న పనులు నెరవేరకపోవడం, లాస్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్లో ఉంటాయి. మరి ఈ మంత్లో ఎప్పుడు కూడా శివారాధన చేయాలి, విఘ్నేశ్వరుని ఆరాధించాలి, మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించుకోవడం ద్వారా కొంత ఉపయోగం. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఈ నెల మొత్తం కూడా మీరు నెయ్యితో దీపారాధన చేయండి, మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానాలు, మీ యొక్క పౌర్ణమి రోజు నదీ స్నానం చేయడం ద్వారా కూడా మీకు చాలా చాలా మంచి అద్భుతాలు జరుగుతాయి. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోగలిగితే మాత్రం 7, 16, 25 తేదీలలో పుట్టినవారు మరియు 2019 సంవత్సరంలో మరియు జూన్ నెల 6వ నెలలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదేమైనా మీ పేరును ఒకసారి న్యూమరాలజీ ప్రకారము కరెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆస్ట్రాలజీని మనం వేట్ చేసుకుంటాం కాబట్టి మీ 1 నుండి 9 వరకు గ్రహాలు, వీటికి సంబంధించిన పూజలు, రెమెడీస్ అన్ని కూడా చెప్తాను. 1 నుండి 9 వరకు నెంబర్లు, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం, మన అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్యాబలం మన పేరులో ఏ విధంగా పెట్టుకుంటే మనం అదృష్టవంతులు అవుతాము, మనకున్నటువంటి సమస్యలకు ఇది ఒకటే చక్కటి పరిష్కార మార్గం. మనం ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా కూడా ఈ యొక్క న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక మంచి చక్కటి పరిష్కార మార్గంగా ఎన్నుకోబడింది. దీన్ని ఎంతమంది స్వీకరించుకోగలిగితే అన్ని అద్భుతాలు జరుగుతాయి. దీన్ని విశ్వసించిన వారు బాగుపడతారు, విశ్వసించని వారు అలాగే ఉంటారనమాట మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.